నేను నేను కాను ఇరవైనాగవ భాగం దక్షిణామూర్తి బల్లం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు యుగంధర్ అందరినీ మౌనంగా ఉండమని సైగ చేశాడు ఐదు నిమిషాల తర్వాత దక్షిణామూర్తి తలెత్తాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ ఐదు నిమిషాల్లో మనిషిలో విపరీతమైన మార్పు వచ్చింది పూర్వం గాంభీర్యము టీవీ లేవు చితికిపోయిన మనిషిలా ఉన్నాడు కళ్ళు తుడుచుకొని కన్ఫెషనల్ స్టేట్మెంట్ కావాలా అని అడిగాడు అవసరం లేదు జరిగింది చెప్పండి అని యుగంధర్ అన్నాడు అవును యుగంధర్ శ్రీరామే నా కొడుకు కుమారని ఒప్పుకుంటున్నాను అని లేచి వెళ్ళి కుమార్ తల మీద చెయ్యి వేసి నిమిరి మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు కుమార్ ఒక్కడే నా కొడుకు కుమార్ని నేను ఎంతగా ప్రేమించానో ఎంత గారాభంగా పెంచానో నా ఆస్తికి వారసుడు ప్రతిభావంతుల వంశానికి ఒకే ఒక్క వారసుడు అయిన కుమార్ అంటే నాకు పంచ ప్రాణాలు అలాంటప్పుడు కుమార్ నాకు పుట్టినవాడు కాడని నా భార్య లక్ష్మి పెళ్ళైన తర్వాత నాతో అన్యోన్యంగా కాపురం చేస్తూ రహస్యంగా మరెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని అతనితో కుమార్ని కన్నదని తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి కొండ విరిగి తలమీద పడినట్టు కాదు సముద్రంలో మునిగి ఉక్కిరి బిక్కిరి అయినట్లు కాదు ప్రపంచమే తలక్రిందులైనట్టు క్షమించండి ఆనాటి మానసిక వ్యధ నేను వర్ణించి చెప్పలేను ఊహించగలిగితే అర్థం చేసుకోగలిగితే సరే అని దక్షిణామూర్తి తలవిదిలించాడు ఏదో పీడకలలో నుంచి మేల్కొంటున్నట్లు లేచి మా భార్యకి రెండు రోజుల ఆపరేషన్ ముందు ఎందుకైనా మంచిదని మా ముగ్గురి బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోమని డాక్టర్ కస్తూరి చెప్పారు ది బెస్ట్ క్లినికల్ ల్యాబొరేటరీకి ఫోన్ చేశాను ఎవరినైనా పంపించి ఇంటి దగ్గరే బ్లడ్ గ్రూపింగ్ చేయించమని అడిగాను క్లినిక్ నుంచి టెక్నీషియన్ ఇంటికి వచ్చి లక్ష్మికి కుమార్కి నాకు రక్తం తీసి గ్రూపింగ్ చేసి కార్డ్ల మీద మామా బ్లడ్ గ్రూపులు రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ భగీరథి వరుసకు నాకు తమ్ముడి కొడుకని మీకు తెలుసు అనుకుంటాను లక్ష్మి ఆపరేషన్కి డాక్టర్ కస్తూరితో మాట్లాడి అతనే ఏర్పాటు చేశాడు ఆ రోజు సాయంకాలం భగీరథి ఇంటికి వచ్చాడు బ్లడ్ గ్రూపింగ్ విషయం చెప్పి గ్రూపింగ్ రాసిన కార్డులు అతనికిచ్చాను ఆ కార్డులు చూసిన వెంటనే అంకుల్ ఏదో పొరపాటు జరిగింది ఈ గ్రూపింగ్ సరి కాదు టెక్నీషియన్ తప్పు చేశాడు అని భగీరథి అన్నాడు ఎందుకలా అంటున్నావని అడిగాను ఏదో సందర్భంలో ఆ రోజే తను బ్లడ్ గ్రూపింగ్ గురించి పుస్తకం చూశానని కొన్ని కొన్ని రకాల బ్లడ్ గ్రూపుల గల తల్లిదండ్రులకి కొన్ని బ్లడ్ గ్రూపులు గల బిడ్డలు పుట్టరని అందువల్ల అలా అంటున్నానని చెప్పాడు పుస్తకం తెచ్చి చూపిస్తానని మర్నాడు మళ్ళీ ఇంకొకళ్ల ద్వారా బ్లడ్ గ్రూపింగ్ చేయించమని చెప్పాడు వెంటనే శంకరలింగం అనే ప్యాథాలజిస్ట్కి ఫోన్ చేశాను ఆయనతో నాకు బాగా పరిచయం ఉన్నది బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోవాలని మేము ఆయన క్లినిక్కి వస్తామని చెప్పాను గ్రూపింగ్కి మేం రావాల్సిన అవసరం లేదని టెక్నీషియన్ని పంపిస్తారని చెప్పాడు ఆయనే స్వయంగా గ్రూపింగ్ చేస్తే సంతోషిస్తానని చెప్పాను సరేనన్నారు మర్నాడు మేం ముగ్గురం కుమార్ నేను వెళ్ళాం రక్తం తీసి గ్రూపింగ్ చేసి కార్డ్ల మీద రాసిచ్చాడు నా బ్లడ్ గ్రూప్ ఓ లక్ష్మి బ్లడ్ గ్రూప్ ఏ కుమార్ బ్లడ్ గ్రూప్ బి అంతకుముందే భగీరథి క్లినిక్లో డయాగ్నోసిస్ అనే పుస్తకం తెచ్చిచ్చాడు ఇంటికి వచ్చి మళ్ళీ ఆ పుస్తకం చదివాను కుమార్ నా కొడుకు అయి ఉండడానికి వీల్లేదని తెలిసిపోయింది లక్ష్మి నన్ను మోసం చేసిందని నిర్ధారణ అయింది కుమార్కి నేను తండ్రిని కాను లక్ష్మి మీద ద్వేషం కుమార్ మీద అసహ్యం ఇన్నాళ్లు మోసపోయినందుకు నా మీద నాకే కోపం నాలో చెలరేగిన తుఫాను అబ్బా గుండె వెయ్యి ముక్కలైంది నాకు నా రక్తం గడ్డకట్టినట్లయింది నా ఊపిరి ఆగిపోయినట్లనిపించింది అని దక్షిణామూర్తి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు ఏదో పొరపాటు ఎక్కడో జరిగి ఉండవచ్చు ఉదాహరణకి డెలివరీ అయిన తర్వాత ఆస్పత్రిలో పసిపిల్లల్ని స్నానాలకని తీసుకువెళ్ళినప్పుడు పిల్లలు మారిపోవడం జరుగుతూ ఉంటుంది అటువంటిదేదో జరిగి ఉండవచ్చుగా అని యుగంధర్ అన్నాడు ఏడుస్తున్న దక్షిణామూర్తి తల విదిలించాడు అతని కళ్ళు ముందు కూర్చున్న అందరి మీద పడ్డాయి నేను ఫూల్ని కాను యుగంధర్ తొందరపడి జీవితం నాశనం చేసుకునే అవివేకిని కాను లక్ష్మి డెలివరీకి ఆస్పత్రిలో చేర్పించలేదు ఇద్దరు పెద్ద డాక్టర్లని ఇద్దరు నర్సులని నియమించి ఇంట్లోనే డెలివరీ ఏర్పాటు చేయించాను లక్ష్మి కుమార్ని మా ఇంట్లోనే కన్నది అని దక్షిణామూర్తి అన్నాడు మీ భార్యను నిలదీసి అడిగారా మరి అని అనగానే ఏమని అడగను ఏమని అడగాలి దయచేసి అటువంటి పరిస్థితుల్లో మీరుంటే మీ భార్యని ఏమని అడుగుతారో చెప్పగలరా ఒక భర్త తన భార్యని అడిగే ప్రశ్నేనాది భర్త అడిగితే ఆ భార్య సమాధానం చెప్పగల ప్రశ్నేనాది తను తప్పు చేయలేదని బుకాయిస్తుంది నిజం నిరూపిస్తాను తర్వాత తర్వాతేం జరుగుతుంది కలిసి కాపురం చేయగలమా మా బతుకులు బజార్న పడవా ప్రతిభావంతుల వారి పేరు ప్రతిష్టలు ఏమవుతాయి నేను అడగలేదు యుగంధర్ అడగలేదు లక్ష్మిని ఏ ప్రశ్న అడగలేదు ఆ దావానలం బ్రద్దలు కాకుండా అణచివేశాను ఆ గుండె పగిలి ఆ ముక్కలు లక్ష్మి పాదాల ముందు పడకుండా గుండెను అదిమి పట్టుకున్నాను లక్ష్మిని చంపేయాలి ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి కుమార్ని కుమార్ని కూడా చంపేయాలి ఇంట్లో నుంచి గెంటెయ్యాలి ఇలా ఎన్నెన్ని విధాలు రకరకాలుగా ఆలోచించాక ఆలోచనల్లోనే ఆలోచిస్తూ పడిన క్షోభనే మళ్లీ పడుతూ కార్చిన కన్నీళ్లనే మళ్ళీ మళ్ళీ కారుస్తూ ద్వేషాన్ని కోపాన్ని రోషాన్ని దెబ్బతిన్న ఆత్మాభిమానాన్ని అణుచుకోలేక బయటపడలేక బయటకు చెప్పలేక చెప్పలేక ఉండలేక లక్ష్మి కళ్ళలోకి చూడలేక చూసి భరించలేక పోని నేనైనా ఆత్మహత్య చేసుకోవాలనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో క్షణాలు యుగాలుగానే పడిన ఆ రంపపు కోత నిరంతరమైన ఆ వ్యధ అబ్బా ప్రపంచంలో ఏ తండ్రి పడకూడదు అని దక్షిణామూర్తి నిమిషంపాటు మౌనంగా ఉండిపోయాడు తర్వాత గొంతు సవరించుకొని ఆవేశం తగ్గించుకొని తర్వాత భగీరథితో చర్చించాను ఏం చేయాలా అని అడిగాను లక్ష్మికి విడాకులివ్వడం మొదలు ఇద్దరినీ ఇంట్లో నుంచి గెంటేయడం వరకు అన్నీ ఆలోచించాం చెప్పానుగా పేరు ప్రతిష్టలు వంశ గౌరవం నా ఆత్మాభిమానం అవన్నీ ఆలోచించాం చివరికి ఈ రహస్యం రహస్యంగానే ఉంచెయ్యాలని నిశ్చయించుకున్నాం కుమార్ నా కొడుకు కాడు నేను వాడి తండ్రిని కాను కుమారి ఇంట్లో నా కళ్ళ ముందు నిత్యము తిరుగుతూ నా సంపద అనుభవిస్తూ ఈ ఇంట్లో ఉండడం నేను భరించలేను అస్సలు భరించలేను నా మనోవ్యధ చూసి అప్పుడు భగీరథి ఒక ఉపాయం చెప్పాడు కుమార్కి జ్ఞాపకశక్తి పోగొట్టి మొహానికి సర్జికల్గా మార్పులు చేసి ఒంటిమీద ఉన్న ఐడెంటిఫికేషన్ గుర్తులు తీసేసి దూరాన ఎక్కడన్నా వదిలిపెడితే శని విరగడవుతుందని చెప్పాడు ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది ఎందుకో చెప్పనా లక్ష్మి పడబోయే చిత్తక్షోభ కొడుకు చచ్చాడో బతికే ఉన్నాడో తెలియని అయోమయం ఆ రంపపు కోత లక్ష్మి తన కొడుకు కోసం కళ్లనీళ్లు పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే చిక్కి శల్యం అవుతూ ఉంటే తన కొడుకు కోసం బెంగ పెట్టుకొని ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ఉంటే చూసి నేను ఆనందించాలి నన్ను చేసిన మోసానికి లక్ష్మికి ఇదే శిక్ష అంటూ దక్షిణామూర్తి కుర్చీలో నుంచి లేచాడు గదిలో పచార్లు చేస్తూ ఏర్పాట్లన్నీ భగీరథినే చేయమన్నాను సినిమా హాల్లో నుంచి కుమార్ని భగీరథే తీసుకొని వెళ్లాడు ఆ సమయంలో తను క్లినిక్లో ఉన్నట్లు తప్పుడు సాక్ష్యం సృష్టించాడు కారెక్కించుకొని కొంత దూరం తీసుకొని వెళ్ళి కుమార్కి స్పృహ పోగొట్టి నుంచి డాక్టర్ సత్యం న్యూరోక్లినిక్ సర్జన్ని తీసుకుని వెళ్లాడు డాక్టర్ సత్యం ఇటువంటి పాడు పనికి పూనుకున్నాడని ఆశ్చర్యపడుతున్నారా డబ్బు డబ్బాశ డాక్టర్ సత్యంకి రేసుల పిచ్చి ఉన్నది సంపాదించిన డబ్బే కాక అప్పులు చేసి రేసులాడేవాడు ఈ విషయం భగీరథికి తెలుసు లక్ష రూపాయలిస్తానని చెప్పాడు డాక్టర్ సత్యం ఒప్పుకున్నాడు వారం రోజుల తర్వాత డాక్టర్ సత్యం క్లినిక్లో ఉన్నాడు కుమార్కి జ్ఞాపక శక్తి పూర్తిగా పోయిన తర్వాత నేను వెళ్లి కుమార్ని చూశాను కుమార్ నన్ను గుర్తుపట్టలేదు తను ఎవరో కూడా తనకు తెలియలేదు అప్పటికింకా స్పృహ రాలేదు తర్వాత భగీరథి సత్యం కలిసి సర్జికల్గా కుమార్ మొహాన్ని మార్చేశారు మీద ఉన్న రెండు పుట్టుమచ్చలు తీసేశారు సర్జికల్ ఇన్సెషన్స్ మానిన తర్వాత మళ్ళీ కుమార్ని చూడ్డానికి వెళ్లాను అప్పుడు నా కడుపులో వేళ్లు పెట్టి ఎవరో కెలికినట్టయింది పిచ్చిగా చూస్తూ ఏదో గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కుమార్ని చూడగానే నాలో ఎక్కడో దాగి ఉన్న మానవత్వం జారి పాతికేళ్లు వాణ్ణి పెంచిన ప్రేమ అన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చేశాయి వెక్కి వెక్కి ఏడుచేశాను పాపం వీడేం తప్పు చేశాడు తప్పు చేసింది లక్ష్మి శిక్షించవలసింది లక్ష్మిని ఉక్రోషంలో ఉచ్ఛము నీచము తెలియకుండా న్యాయము అన్యాయము గురించి ఆలోచించకుండా అమాయకుడైన ఒక మనిషి జీవితాన్ని అలా నాశనం చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది తప్పు చేసిందొకరు శిక్ష పడింది మరొకరికి కుమార్కి మళ్లీ జ్ఞాపకశక్తి వచ్చేటట్టు చేయమని మొహం మళ్లీ పూర్వంలా మార్చమని డాక్టర్ సత్యాన్ను అడిగాను అది సాధ్యం కాదని అతనికి ఈ జన్మలో మళ్లీ జ్ఞాపకశక్తి రాదని చెప్పాడు భగీరథి నవ్వాడు అంకుల్ ఇప్పుడు ఇంతదాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ అనుబంధం వీడు ప్రతిభావంతుల సంతతి కాదు నేనే ప్రతిభావంతుల సంతతి వారసుణ్ణి అని అన్నాడు అప్పుడు అనుమానం కలిగింది కుమార్కి భగీరథి ఇంకా ఏమపకారం తలపెట్టాడు అని అప్పుడనుకున్నాను అప్పటికి నేను కుమార్కి చేసిన అపకారం తలచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది భగీరథికి తెలియకుండా కుమార్ని కారెక్కించుకొని మద్రాస్కి తీసుకొని వెళ్ళి ఒక హోటల్లో దింపివచ్చేశాను నేను మారువేషంలో వెళ్ళాను ఒక బ్రీఫ్ కేసులో పది లక్షల రూపాయలు పెట్టి అతని గదిలో ఒక బ్రీఫ్ కేసును వదిలివచ్చేశాను తనెవరో తెలుసుకోలేకపోయినా ఆ డబ్బుతో ఎక్కడో అక్కడ జీవితాంతం కుమార్ సుఖంగా ఉంటాడనే ఆశతో అలా చేశాను పత్రికల్లో శ్రీరామ్ ఫోటో వేసి లక్ష రూపాయలు బహుమానమిస్తానని ప్రకటించిన తర్వాత నేను యుగంధర్ నేనే మీకు ఫోన్ చేశాను పది లక్షలతో అతను సుఖంగా ఉండే ఏర్పాటు చేయమని అతనెవరో తెలుసుకోవటానికి ప్రయత్నించవద్దని నేనే చెప్పాను దక్షిణామూర్తి ఇలా మాట్లాడుతూ ఉండగానే గది తలుపు తెరుచుకున్నది డాక్టర్ భగీరథి లోపలికి వచ్చాడు మళ్ళీ తలుపు మూసుకున్నది భగీరథి రుద్రప్పని యుగంధర్ని చూశాడు అతని మొహం పాలిపోయింది ఏంటంకుల్ త్వరగా రమ్మన్నారు అని భగీరథి అడిగాడు నువ్వు నేను కలిసి చేసిన రాక్షస కృత్యం గురించి యుగంధర్ తెలుసుకున్నారు అంటూ దక్షిణామూర్తి బజర్ నొక్కాడు వెంటనే ఆనందరావు వచ్చాడు మా ఆవిణ్ణి రమ్మన్నానని చెప్పు అని భగీరథి వైపు తిరిగి మనమింకా బుకాయించి ప్రయోజనం లేదు నేనంతా చెప్పేశాను ఎలా తెలుసుకున్నారో యుగంధర్ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకున్నారు భగీరథి ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెబుతావా అని దక్షిణామూర్తి అనగానే అడగండి అంకుల్ అని భగీరథి అన్నాడు కుమార్ని నువ్వు హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశావు అని దక్షిణామూర్తి అనగానే కుమార్ ఎవరో తెలిస్తే ప్రతిభావంతుల వారికి ఎంత అప్రతిష్ట అంకుల్ అని భగీరథి అన్నాడు అంతేనా ఆస్తంతా నీకు రావాలనా అని దక్షిణామూర్తి అనగానే డాక్టర్ భగీరథి జవాబు చెప్పలేదు ఇంతలో తలుపు తెరుచుకున్నది లక్ష్మీదేవి లోపలికి వచ్చింది దక్షిణామూర్తి లేచి వెళ్లి గడియ పెట్టి వచ్చి మళ్లీ తన కుర్చీలో కూర్చున్నాడు కూర్చో లక్ష్మి అని దక్షిణామూర్తి అనగానే లక్ష్మి కూర్చున్నది భగీరథి నిజం బయటపడింది కమిషనర్ రుద్రప్ప అరెస్ట్ వారెంట్తో వచ్చారు నువ్వు నేను బోనెక్కితే అసలు విషయం బయటపడితే ప్రతిభావంతుల వారికి ఎంత నామర్ద అని దిగులుగా అన్నాడు డాక్టర్ భగీరథి మౌనంగా ఉండిపోయాడు ఏ ప్రతిభావంతుల వారి ప్రతిష్ట కాపాడాలని మనం అని దక్షిణామూర్తి ఆగిపోయి ఇట్స్ టూ లేట్ ప్రతిభావంతుల వారి పేరు ప్రతిష్ఠలు కాపాడాలంటే ఒక్కటే మార్గం అంటూ బల్లస్వర్గు తెరిచాడు అందులో నుంచి రివాల్వర్ తీసి భగీరథి వైపు గురిపెట్టాడు వాట్ ఈస్ దిస్ మతిపోయిందా మీకు ఆ రివాల్వర్ పడేయండి అని రుద్రప్ప అన్నాడు మిస్టర్ రుద్రప్ప ప్లీజ్ బీ కామ్ జరగవలసినవి జరుగుతాయి అని యుగంధర్ అన్నాడు బీ సైలెంట్ అని దక్షిణామూర్తి వెంటనే భగీరథి ఛాతీకి రివాల్వర్ గురిపెట్టి పేల్చాడు మీరు నా కళ్ళ ముందే హత్య చేశారు అని రుద్రప్ప అన్నాడు ఓసారి చెప్పాను బీ సైలెంట్ నేనిప్పుడు అన్నిటికీ తెగించిన మనిషిని యుగంధర్ లక్ష్మిని అడిగారా అని అడిగారు ఇప్పుడు మీ సమక్షంలో అడుగుతున్నాను లక్ష్మి నేనిప్పుడు హంతకుండి నా చేతిలో రివాల్వర్ ఉన్నది చూశావా అదిగో ఆ కుర్చీలో కూర్చున్నవాడు ఎవడో కాడు నీ కొడుకు కుమార్ వాడికి జ్ఞాపక శక్తి పోగొట్టింది వాడి మొహమంతా మార్చేసింది అంతా నేనే ఎందుకో తెలుసా తెలుసుననుకుంటాను అయినా చెబుతాను వాడు నా కొడుకు కాడని తెలియబట్టి లక్ష్మి చెప్పు నిజం చెప్పు కుమార్ నా కొడుకు కాడా అని అడిగాడు లక్ష్మీదేవి భయంతో భర్త వైపు చూస్తోంది చెప్పు నిజం చెప్పు చెప్పకపోతే కుమార్ని కాల్చి చంపేస్తాను అని అరిచాడు లక్ష్మీదేవి తల ఊపింది ఎందుకలా చేశావని అడగను ఎప్పుడు చేశావని అడగను అతను ఎవరు అని అడగను అడిగి ప్రయోజనం లేదు ఒక్క ప్రశ్న అడుగుతా ఏ క్షణికావేశంలోనూ ఏ మోజులోనూ ఏ వల్ల ఇంకో మొగాడితో ఛీ నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు గర్భవతి అయ్యావు ఆ గర్భం ఎవరి వల్ల కలిగింది నీకు తెలుసా నా వల్ల కాడనీ నీకు తెలుసా నిజం చెప్పు లక్ష్మి నిజం చెప్పు అని దక్షిణామూర్తి అనగానే లక్ష్మీదేవి తల ఊపింది అంతే మరుక్షణం రివాల్వర్ పేలింది లక్ష్మీదేవి ఛాతీ మీద రక్తం ఆమె తల పక్కకు వాల్చేసింది గారు మీకు పిచ్చి పట్టింది అని రుద్రప్పార్చాడు అవును ఇప్పుడు కాదు భగీరథితో కలిసి కుమార్ జీవితం నాశనం చేయడానికి పూనుకున్న రోజునే నాకు పిచ్చి పట్టింది ఇందాక మీతో మాట్లాడుతూ ఇక్కడ బల్లం మీద ఉత్తరం రాశాను వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నానని భగీరథిని లక్ష్మిని హత్య చేశానని రాశాను ఈ కేసు ఇంతటితో మూసేయడానికి ఈ పుస్తకం చాలుననుకుంటాను మిస్టర్ రుద్రప్ప యుగంధర్ మీకు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు కానీ ఒక చిన్న కోరిక కుమార్ నా కొడుకు కాడనే విషయం బయటకు తెలియవలసిన అవసరం లేదు బ్లడ్ గ్రూప్ గురించిన ఆ కాగితాలు దయచేసి నాశనం చేయండి వీలైనంత వరకు కుమార్కి మళ్ళీ తన రూపం వచ్చేందుకు ప్రయత్నించండి జ్ఞాపక శక్తి మళ్ళీ రాదని తెలుసు కుమార్ నేనెవరో నీకు తెలియదు నీ తల్లి ఎవరో నీకు తెలియదు నీకు జ్ఞాపక శక్తి పోయింది ఒక విధంగా అదే మంచిది చిన్ననాటి స్మృతులు నాన్న అమ్మ వాళ్ళు చూపించిన ప్రేమ ఇవన్నీ నీకు జ్ఞాపకం రావు బొద్దులే అటువంటి తల్లిని ఇటువంటి తండ్రిని గురించి జ్ఞాపకం రావడం కన్నా మరుపే మంచిది అదే మంచిది ఏ తప్పు చెయ్యని జీవితాన్ని నేనే నాశనం చేశాను అందుకు శిక్ష నేనే విధించుకుంటున్నాను అంటూ దక్షిణామూర్తి రివాల్వర్ కణతవైపు తిప్పుకొని పేల్చాడు ఇదిలా ఉండగా పాత విషయాలు బయటకు తవ్వి చితికి ఉన్న వీళ్ల జీవితాలు దుర్భరం చేయడం అనవసరం అనుకుంటాను అని యుగంధరన్నాడు ఊపాడు ఒక్కొక్కప్పుడు నిజం తెలిసినా బయట పెట్టకపోవడం వివేకమైన పని భగీరథి బ్లడ్ గ్రూప్ గురించి దక్షిణామూర్తికి చెప్పకుండా ఉంటే అందరి జీవితాలు హాయిగా సాగిపోయేవి కదూ అని రాజు అన్నాడు ఎస్ డాక్టర్ భగీరథి అవివేకం వల్ల ఇన్ని జీవితాలు నాశనమయ్యాయి ఒక్క చుక్క రక్తం ఒక జీవికి నరకమైంది అని రుద్రప్ప అన్నాడు ఒక జీవికేనా అని యుగంధర్ అన్నాడు ఇంతలో కుమార్ దీనంగా వచ్చి యుగంధర్ గారు అని అన్నాడు మిస్టర్ కుమార్ మరొకసారి మీరు జ్ఞాపక శక్తిని పోగొట్టుకోవాలి ఇప్పుడిక్కడ మీరు విన్నవి చూసినవి అన్నీ మర్చిపోండి అని యుగంధర్ అనగానే అంటే నేను అని కుమార్ దీనంగా అన్నాడు నేను కాను అనవద్దు యు ఆర్ కుమార్ అని యుగంధర్ అన్నాడు యుగంధర్ గారు నాకీ ప్రపంచంలో ఎవరూ లేరా అని కుమార్ దీనంగా అడిగాడు సంధ్య ఉన్నది పోయినా రూపం మారిన మమత ప్రేమ పోదని నాకు నమ్మకమున్నది రండి వెళ్దాం అని యుగంధర్ అన్నాడు రాజు కుమార్ని సంధ్య ఇంట్లో దింపాడు తర్వాత యుగంధర్ రాజు హోటల్కి వెళ్లిన తర్వాత సర్ దక్షిణామూర్తి భగీరథిని హత్య చేశాడని లక్ష్మీదేవిని కూడా హత్య చేసి తను ఆత్మహత్య చేసుకుంటాడని మీకు ముందే తెలుసునని నాకనుమానంగా ఉన్నది అని రాజు అన్నాడు యుగంధర్ నవ్వి ఊరుకున్నాడు అంతేకాదు సార్ దక్షిణామూర్తి గదిలో ఆ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఇటువంటి ముగింపు కోసమే మీరు చేశారని అంటాను ఏమంటారు అని రాజు అనగానే కొన్ని నిజాలు తెలిసినా బయటకు చెప్పకపోవడం వివేకమైన పని అని ఇందాకే అనుకున్నాం కదా రాజు అని యుగంధర్ అన్నాడు ఇంతటితో నేను నేను కాను अनेक कथा समाप्तम्।